ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర హై డ్రామా నడుస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఆయన తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి 3 గంటలకు పైగా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. వైసీపీ టీడీపీ ఘర్షణ కేసులో ఇరు పార్టీల కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఒంగోలు రిమ్స్ దగ్గర గొడవకు సంబంధించి 11 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. 2 వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలను అరెస్టులు చేయకుండా ముందుగా వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై బాలినేని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర హై డ్రామా నడుస్తోంది. ఒంగోలు ఘర్షణ కేసులో తెల్లవారుజామున 4 గంటలకు వైసీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేశారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బాలినేని. బెయిలబుల్ కేసులకు 14 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాలని కోరామన్నారు. అరెస్టు చేసిన వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని పోలీసులు అంటున్నారని చెప్పారు. తమ కోడలు ప్రచారానికి వెళితే ఆపి దూషించారని ఆరోపించారు బాలినేని. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాల్సిన కర్మ తమకు పట్టలేదన్నారు. ఘర్షణకు కారణమైన మహిళ నానా బూతులు తిడుతూ వీడియోలు రిలీజ్ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఆమె భర్త ఓ కానిస్టేబుల్ అని ఇంతవరకు వారిని పోలీసులు విచారించలేదన్నారు. ఎస్పీ ఆఫీస్ ముందు టీడీపీ నేతలు ధర్నాలు చేసినా పోలీసులు తమకు తెలియదని అంటున్నారని మండిపడ్డారు. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామంటున్నారు బాలినేని. 2 రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇరు పార్టీల ప్రధాన నేతలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వయంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు సమతానగర్లో ఈ గొడవ జరిగింది. గాయపడిన ఇరు పార్టీల కార్యకర్తలను రిమ్స్కు తరలించడం, వారిని పరామర్శించేందుకు బాలినేని దామచర్ల అక్కడికి వెళ్లడంతో ఆసుపత్రి దగ్గర కూడా గొడవ జరిగింది. క్యాజువాలిటీలో టీడీపీ వైసీపీ కార్యకర్తల తోపులాట్లో ఫర్నిచర్ ధ్వంసమైంది. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ పంచాయతీ ఒంగోలు పోలీస్ స్టేషన్కు చేరింది. చిన్న కార్యకర్తలపై కేసు నమోదైంది. పలువురు టీడీపీ వైసీపీ కార్యకర్తలకు సంబంధించి వన్ టౌన్ స్టేషన్లో కేసులు నమోదైన నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడే చేరుకున్నారు. తమ కార్యకర్తలకు నోటీసులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతోటి బాలినేని శ్రీనివాసరెడ్డి అందుబాటులో ఉన్నారు. ఆయన అడుగుతాం సార్, ఈ ఘటనకు సంబంధించి వైసీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేసి కొంతమందిని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మీరు కూడా అదే విషయం మాట్లాడటానికి వచ్చారు, అసలు ఏం జరిగింది? ఈరోజు తెల్లారి 4 గంటల నుంచి వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళు ఇళ్లకు పోయి దౌర్జన్యంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. నాకు తెలియగానే నేను స్టేషన్కి వచ్చాను. నా పేరు కూడా పెట్టారన్నారు. అలాగైతే వాళ్ళతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేయండి, వాళ్ళతో పాటు నేను కూడా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి పెట్టిన కేసులు ఏమన్నా నాన్ బెయిలబుల్ కేసు అంటే 41 నోటీస్ ఇచ్చి పంపించేయాలా, కానీ మేజిస్ట్రేట్ దగ్గర పెడతామని చెప్పి కావాలని ఇది చేశారు. మరి తెలుగుదేశం వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళు 4 గంటలకు పోలే, తర్వాత నేను స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద అప్పుడు పోవటం జరిగింది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ మాకైతే అర్థం కావట్లా. అసలు జరిగినటువంటి కేసు, అసలు మొదట్లో జరిగినటువంటి విషయం, మరి మా కోడలు ప్రచారానికి పోతే ఆపి దూషించడం జరిగింది. దూషించిన దానికి ఏం మాట్లాడతాడు ఈ జనార్దను? ఏం మాట్లాడతాడు? అన్నీ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నామంట. ఈమెని 5-6 సార్లు పోటీ చేశాను, ఎప్పుడైనా ఇది ఈ రకమైన ఇది ఉందా? మా కుటుంబాన్ని బయట నేను వేటేసుకుంటానా? నేను ఇంకా చెప్పుకోలే కొంత, ఎందుకంటే కుటుంబం పొరుగుపోతుందని. ఇంత నీచమైన సంస్కృతి నీకు ఎట్లా ఉంది? మీ కూతుర్ని మాట్లాడితే, మీ కూతుర్ని ఇది చేస్తే నువ్వు ఊరుకుంటావా? సిగ్గులు లేకుండా మాట్లాడుతున్నావు, మనిషివా ఏమన్నా? ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడితే ఊరుకుంటారా ఎవరన్నా? నేనైతే అతను స్థానంలో ఉంటే, మా వాళ్ళు ఎవరన్నా అట చేసుంటే తప్పు జరిగింది, మా వాళ్ళు క్షమాపణ చెప్పమని అడిగేవాడిని. దాన్ని బాణించి దాన్ని వక్కగించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఒక ఫైనల్గా మీరు ఏం చేయబోతున్నారు ఈ ఇష్యూని? ఈ ఇష్యూ ఇప్పుడు మళ్ళా ఈ మేజిస్ట్రేట్ దగ్గర పెట్టడం, వీళ్ళు 41 నోటీస్ ఇచ్చి పంపిస్తామని చెప్పారు. దాని కోసం బయటకు రావడం జరిగింది. నేను మొత్తం కూడా టోటల్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇస్తాం.
మరి ఇంత మట్టికి ఒక ధర్నా చేసినటువంటి ఎస్పీ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేసినట్టు దానికి కేసు కట్టలేదు. ఆమెని ఇంత నీచంగా మాట్లాడినటువంటి క్యాసెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది ఆమెని అసలు కేసు కట్టు కనీసం పిలిపిలా. వాళ్ళ హస్బెండ్ ఒక కానిస్టేబుల్, అతను కూడా ఉన్నాడు అక్కడ. కనీసం పిలిపిలేదంటే ఏం జరుగుతుంది ఈ మరి ఈ ప్రజాస్వామ్యంలో? మాకు అర్థం కావటంలే. అది అంటే ఎందుకని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదంటే పీటీసీకి మాకు పవర్స్ ఉండవండి. ఏం సమాధానం అండి అంటే పీటీసీ మీద పవర్స్ ఉండంటే ఎమ్మెల్యే మీద పవర్స్ ఉంటాయా? పీటీసీ కానిస్టేబుల్ మీద పవర్స్ ఉండమంటా పోలీస్ డిపార్ట్మెంట్కి? నేనేమని ఇది ఎక్కడ నేను వెళ్ళాయి, ఇదేం అన్యాయం? మరి పీటీసీకి మాకు పవర్స్ ఉండమంటే అంటే ఎవరికి పవర్స్ ఉన్నాయి? పవర్స్ లేకపోతే నువ్వు పై ఎవరికి ఉందని సంబంధించి వాళ్ళకి రాసి యాక్షన్ తీసుకోవాలా? మాకు సంబంధం లేదంటే ఏంది ఇది? ఇంత చాలా అన్యాయంగా ఉంది ఇది. దీని మీద మరి ఎంత దూరమైన పోతాం, కోర్టుకు పోతాం, ఏమైనా చేస్తాం. కానీ ఇంత దుర్మార్గంగా చండాలంగా నీచపు రాజకీయాలు మటు చేయొద్దని కూడా తెలియజేసుకుంటాం. ఇది ప్రధానంగా బాలయ్య శ్రీనివాస్ రెడ్డి చెప్తున్న విషయాలు. పోలీసులు ఏకపక్షంగా ఈ ఘటనకు సంబంధించి వ్యవహరించి వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేలా చూస్తున్నారని మాత్రం చెప్తున్నారు. ఈ ఇష్యూలో వైసీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తే మాత్రం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని మాత్రం ఆయన ఫైనల్గా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజుతో సురేష్ అండి.